రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ గాక అందరికి నమస్తే, నేను మీ గోపి, వెల్కమ్ బ్యాక్ టు రెడ్టీవీ. ఈ రోజు మనతో వచ్చేసి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ సార్ మల్లారెడ్డి గారు మరలా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఆలోచనలు అయితే జరుగుతున్నాయంట లోపల లోపల. మొన్న డీకే శివకుమార్ గారిని కలిశారు, అగ్రనేతలతో అపాయింట్మెంట్ తీసుకోవడం అయితే జరిగింది. వాళ్ళ కొడుకుని ఎంపీగా నిలబెడదామని ఆలోచన అయితే చేస్తున్నారు. ఇది ఏ మేరకు వస్తుంది సార్? ఇది అంటే ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్న నియోజకవర్గం అది, హైదరాబాద్లో మంచి పలుకుబడే పేరు ప్రఖ్యాతులు ఉన్న నియోజకవర్గం అది. మల్లారెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు అక్కడ నుండి. అయితే ఇప్పుడు అతనికి జరిగిన ఇప్పుడు ప్రభుత్వంలో అతనికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టడం జరిగింది. దాన్ని వారు ఫేస్ చేద్దామని ఒక ఆలోచనతో వాళ్ళ అబ్బాయిని అక్కడ నుండి కంటెస్ట్ చేపిస్తా అనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఆయన పార్టీ మారే ఆలోచన అయితే ఉన్నాయి సార్ వాళ్ళకి? అంటే ఇప్పుడు యాజ్ ఆన్ టుడే పార్టీ మారడానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే కవిత గారి అరెస్టు, తర్వాత అక్కడ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పైన విచారణ చేపట్టడం జరుగుతుంది అందరిపైన. ఈ దీనికి సంబంధించి మల్లారెడ్డి గారు కూడా అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కరప్షన్ చేశారని. తర్వాత కొన్ని ల్యాండ్లకు సంబంధించి, వేరే అంశాలకు సంబంధించి మల్లారెడ్డి గారు కూడా దాంట్లో ఆయన అలిగేషన్స్ ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఏ పార్టీ ఏ రాజకీయ నాయకుడైనా ఒక ఆశ్రమం పొందాలని అవకాశాన్ని చూసి వెతుక్కునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఇంతవరకు మరి రేవంత్ రెడ్డి గారు మల్లారెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానిస్తారనేది మనం అక్కడ ఇంట్రెస్టింగ్ అది. కానీ ఒకటే, ఎవరికైనా వ్యక్తిగతంగా ఏమే పర్సనల్ శత్రుత్వం ఉండదు. అందుకంటే రాజకీయాలు ఎవరు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు అనే వారు ఉండాలని. మరి మల్లారెడ్డి గారి విషయంలో ఏం జరుగుతుందని వేచి చూడాలి. అంటే నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారిని కలవడం అయితే జరిగింది. అసలు ఆయన ఎందుకు కలవడం జరిగింది సార్? వాళ్ళ కొడుకు మల్లారెడ్డి గారి ఎందుకు కలవడం జరిగింది? ఇప్పుడు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గారు అనేది సౌత్, ఆయన హెడ్ సౌత్ కాంగ్రెస్ పార్టీ హెడ్, ఆయన అన్ని టబుల్ షూటరు, అన్ని చేస్తారు అతను. ఇప్పుడు రీసెంట్గా మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన బ్యాకింగ్ చేసి వ్యూహాలు కానీ అన్ని విధాలుగా ఆయన బై ఆల్ మీన్స్ యా సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ బీయింగ్ యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ మెంబర్. ఇప్పుడు డీకే శివకుమార్ గారు కలిసి మరి అక్కడుండి, ఎందుకంటే ఇప్పుడు మనకు తెలుసు గతంలో కూడా ఆయన ఓపెన్లో మల్లారెడ్డి గారు ఓపెన్ మీడియాలో రేవంత్ రెడ్డి గారిని మరి ఆయన ఒక లాంగ్వేజ్లో ఆయనని తిట్టడం జరిగింది. తర్వాత ఇప్పుడు వస్తున్నది ఏంటిది, ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నిన్న కవిత గారు అరెస్ట్ కావడము, తర్వాత ఇప్పుడు అన్ని ఇప్పుడు నెక్స్ట్ కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారనే వదంతులు కూడా బయటకు వస్తున్నాయి. ఆయన కొన్ని స్కామ్లు చేసినని కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే వదంతులు ఏం పడుతున్నాయి బయటకు వస్తున్నాయి ఒక వేరే అలిగేషన్స్ మీద. ఎందుకంటే అప్పుడు ఓన్లీ డ్రోన్ పెట్టినందుకే, ఆయన గెస్ట్ హౌస్ పైన డ్రోన్ పెట్టినందుకే రేవంత్ రెడ్డి గారిని జైలుకు పంపించారని. అప్పుడు వాళ్ళు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి తను వేరే వేరే స్కామ్లు జరిగాయి అనేది ఒక ఆరోపణలతో జరుగుతుంది. అయితే ఇప్పుడు సైమల్టేనియస్లీ అందరినీ వన్ బై వన్ అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు. అయితే మల్లారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశము ఉన్నది కాబట్టి అక్కడ ఇప్పుడు ఎవరైనా కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలితే వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు, ప్రభుత్వ భూముల్ని కబ్జా చేశారు, ప్రభుత్వ ఆస్తిని వాళ్ళు దోచుకున్నారు, లేదంటే ఏదంటి వాళ్ళ నేర ఆరోపణలు రుజువు అయితే వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. వాటిని వాళ్ళు దాటివేయడానికి ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వెళ్ళి శరణు కోరుతున్నారు కాబట్టి శరణు కోరే అవకాశం ఉండదు మా రాజకీయ నాయకులకు అంతే. అంటే వాళ్ళ కుమారుని ఎంపీగా కంటెస్ట్ చేపిద్దామని పార్టీ అగ్రనేతల దగ్గర నిన్న అపాయింట్మెంట్ తీసుకోవడం అయితే జరిగిందంట, అది ఏ మారికి వస్తుంది సార్? అది జరుగుతుంది ఇప్పుడు. ఎందుకంటే అతను మల్లారెడ్డి గారు అతనికి ఆయన ఆర్థికంగా అతను మంచి స్ట్రాంగ్ పర్సన్, తర్వాత ఆయనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నాయి. ఇప్పుడు రాజకీయంగా వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు జరుగుతుంది ప్రజల్లో పట చాలామంది రాజకీయ నాయకులు వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి రాజకీయాలు ఉంటున్నారు. మీరు అంత చాలామంది ఉన్నారు అట్లా, నేను ఇప్పుడు పేర్లు చెప్పదలుచుకోలేదు. కేవలం వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాల్ని ఆసరాగా చేసుకొని బ్రతుకుతున్నారు. ప్రజాక్షేమాన్ని ప్రజలకు సేవ చేయాలనేది అక్కడ అది ఆ సంకల్పం అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి గారి విషయంలో అది క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు ఆయనకు అవకాశం ఉంది, లేదంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆయనకి ఏంటంటే మెంటల్
పీస్ లేకుండా జరిగిపోతుంది. ఈ మళ్ళీ కేసులను ఎదుర్కోవడము, న్యాయవాదులు కోర్టుల చుట్టూ వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరగడము, ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయి. కాబట్టి అతను మరి ఢిల్లీ స్థాయికి అతను డైరెక్ట్గా రీచ్ కాలేడు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి శివకుమార్ గారిని కలిసి మాట్లాడి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏం చెప్తారు, మీరు వెళ్ళి సౌత్ కాంగ్రెస్ లీడర్స్ని కలవండి అని శివకుమార్ గారి పేరు చెప్పే అవకాశం ఉంది. ఎట్లాగూ ఆయనకు డైరెక్ట్ రేవంత్ రెడ్డి గారిని కలిసి చేసే అవకాశాలు తక్కువ కాబట్టి ఆయన కలిశారు. వాళ్ళు కూడా ఇప్పుడు మరి బీజేపీ ప్రత్యర్థి స్ట్రాంగ్ పార్టీని వాళ్ళు ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని మరి వాళ్ళ ఆలోచన మీద వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీలో భాగంగా వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి కండిషన్స్. ఇప్పుడు ఒక పార్టీ నుండి ఒక పార్టీకి జాయిన్ కావాలంటే ఒక ఏదో ఒక హామీ ఇస్తే వాళ్ళు జాయిన్ అవుతారు, లేదంటే వాళ్ళు ఒక హామీ ఇచ్చి వీళ్ళ పార్టీలో జాయిన్ కావడం జరుగుతుంది. అలాంటి ఒక బేరసారాలు అనేవి జరుగుతాయి అక్కడ. అవన్నీ ఓకే అయిపోతే ఇప్పుడు మరి మల్లారెడ్డి గారిని కూడా చేర్చుకునే అవకాశం ఉంటుంది. అసలు ఎప్పుడు సార్ ఆ ఎలక్షన్స్ ఎప్పుడు సార్ ఇక్కడ? మనకు షెడ్యూల్ ఈరోజు 3 గంటలకి డిక్లేర్ అవుతుందండి. మనకు దేశవ్యాప్తంగా ఇవి సార్వత్రిక ఎన్నికలు కాబట్టి కొన్ని రాష్ట్రాలలో తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి ఈరోజు 3 గంటలకు అన్ని అఫీషియల్గా షెడ్యూల్ బీన్ డిక్లేర్డ్ ఈరోజు చేస్తారు. భారత ఎన్నికల సంఘం ఈరోజు 3 గంటలకి ప్రకటిస్తుంది. అంటే బీఆర్ఎస్ ఇంత శోక సముద్రం, అంటే నేను కవిత గారు కానీ లేకపోతే పార్టీలు చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీలు మారటం కానీ అట్లా మారినప్పుడు కేసీఆర్ గారికి మా నమ్మక బంటుడైన మల్లారెడ్డి గారు కూడా కాంగ్రెస్కి వెళ్తున్నారంటే ఇది ఎంత మాత్రం జీర్ణించుకోదగ్గ విషయం సార్ ఇది? ఇప్పుడు అంటే ఒకటేనండి, కేసీఆర్ గారు ఆయన ఉన్నప్పుడు ఒక నేషనల్ ఫ్రంట్ బీఆర్ఎస్లో మమతా బెనర్జీ గారితో ప్రయత్నం చేస్తారు, కానీ అనుకోకుండా అది రివర్స్ అయిపోయింది. మరి ఇప్పుడు అట్లా వాళ్ళు ఇప్పుడు ఒక పతనం అనేది స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు అధపతనానికి పోయే అవకాశం ఉంటుంది. ఈజీగా అంత ఈజీగా కాదు. ఇప్పుడు సడన్గా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఇవి అదేమో ఇది ప్రజల ఎలక్షన్లు సంబంధించింది కాబట్టి అంత ఈజీగా పికప్ అయ్యేది అవకాశం లేదు. సేమ్ లైక్ ఇప్పుడు ఒక గేమ్ లాంటిది, వాళ్ళకు ఒక 6 బాల్స్ ఉన్నాయి, 6 బాల్స్లో 50 రన్స్ చేయాలంటే సాధ్యమవుతుందా? 36 పరుగులు కొట్టడమే కష్టం. అట్లా ఇప్పుడు అలాంటి పరిస్థితి బీఆర్ఎస్ది ఉన్నవి 6 బాల్స్, 50 రన్స్ మినిమం 50 రన్స్ ఇట్ ఈస్ బీన్ డిక్లేర్డ్ అనేది నా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నమ్ముకున్న మల్లారెడ్డి గారే పార్టీ మారుతున్నప్పుడు మిగతా ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే అవకాశం ఉంటుందా సార్? అంటే ఇది ఇప్పుడు అవకాశం అనేది వ్యక్తిగత కారణాలతో ఉంటుంది, అందరూ మారే అవకాశం ఉండదు. ఒక ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ప్రతి ఒక్క పొలిటీషియన్కి వ్యక్తిగత కారణాలు ఉంటాయి, ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే అన్ని క్లీన్ 0 అయిపోతుంది, అందరు పార్టీ మారే అనేది అక్కడ జరిగే అవకాశం లేదు. అక్కడ ఏంటంటే కొంత ఇప్పుడు ఈయన మల్లారెడ్డి గారు అప్పుడు చాలా దురుసుగా చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్గా వెళ్ళడం జరిగింది, తర్వాత అన్ని చేయడం జరిగింది, యాక్టివ్గా జరిగింది. ఇప్పుడైతే ఆయనకు తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రాగానే ఆయన రేవంత్ రెడ్డి గారు తన మార్కు పరిపాలన చూపిస్తూ మరి చర్యలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఇప్పుడు కొన్ని రాజకీయ పరంగా కొన్ని వాళ్ళకు కూడా కొన్ని వ్యతిరేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అన్ని విధాలుగా ఒక బీఆర్ఎస్ పార్టీ పైన బర్డన్ పడుతుంది. భారం ఎక్కువైనప్పుడు కూడా ఎవరికైనా శక్తికి మించి వాళ్ళు చేయలేరు కదా అనేది నా ఆలోచన. అంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ సీట్లు మొత్తం ఖచ్చితంగా నేనే కొడతా, బీఆర్ఎస్ పార్టీని ఒక్క సీటుగా కొట్టనీ అన్నాడు, అది ఏ మేరకు వాస్తవం? అయితే ఇది మనకున్న 17 పార్లమెంటరీ స్థానాలలో ఇప్పుడు రసోత్తర పూర్వం ఉంటుంది. అయితే ఆల్రెడీ చెప్తున్నారు మనకి ఇప్పుడు ఎవరి ఊహ అవగాహన తప్పకుండా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది పార్లమెంటరీ నియోజకవర్గం సంబంధించింది కాబట్టి క్లీన్ స్వైప్ ఏ పార్టీకి రాదు. ఇప్పుడు పూర్తి మెజారిటీ అన్ని స్థానాలు ఒకే పార్టీ గెలుచుకునే అవకాశం తక్కువ.